హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ముఖ్యంగా ఈ విషయం అందరికీ తెలిసేలా, అందరూ ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకునేలా తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వస్తే, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆల్మోస్ట్ అందరూ ఉపయోగిస్తున్నాం, వీటిలో క్రోమ్ బ్రౌజర్ అందరూ కూడా ఉపయోగిస్తాం. ఏదో థర్డ్ పార్టీ బ్రౌజర్ ఉపయోగించి కన్నా క్రోమ్ బ్రౌజర్ కొంచెం సేఫ్ కాబట్టి మనం అది ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఇందులో అఫీషియల్గా డార్క్ మోడ్ మీకు ఎక్కడ కూడా కనిపించదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ మెనూ దగ్గర ట్యాప్ చేస్తున్నాను, నాకు డార్క్ మోడ్ కనిపించదు. అంతేకాకుండా సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకి ఎక్కడ డార్క్ మోడ్ కనిపించడం లేదు. మనం ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లో డార్క్ మోడ్ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, మీరు కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా వీడియో గమనించండి. సగంలో చూసి వెళ్ళిపోయినట్టయితే మీకు సగం డార్క్ మోడ్ ఎనేబుల్ అవుతుంది, పూర్తిగా ఎనేబుల్ కాదు. సో వీడియో పూర్తిగా చూడండి. దీనికోసం ముందుగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్రోమ్ బ్రౌజర్లో మీ అడ్రస్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ chrome/flags అని కీ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కీ చేయవలసి ఉంటుంది. మీరు కావాలనుకుంటే వీడియో పాజ్ చేసి ఇదే విధంగా కీ చేయండి. ఒకసారి ఈ విధంగా కీ చేసిన తర్వాత మీరు నెక్స్ట్కి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, ఇలాంటి మీకు చాలా ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఇవి చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్, మీరు అన్నీ కూడా కెలకొద్దు. సింపుల్గా మనకి డార్క్ మోడ్ కావాలి కాబట్టి టాప్లో సెర్చ్ దగ్గర డార్క్ అని కీ చేయండి చాలు. కీ చేస్తే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి, చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తాయన్నమాట. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ పై ట్యాప్ చేయండి, ఎనేబుల్డ్ దగ్గర ట్యాప్ చేయండి. సెకండ్ ఆప్షన్ దగ్గర ట్యాప్ చేయండి, ఎనేబుల్డ్ దగ్గర ట్యాప్ చేయండి. ఇప్పుడు రీలాంచ్ నౌ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి బ్రౌజర్ మొత్తం క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రీలాంచ్ అవుతుంది. ఒకవేళ రీలాంచ్ కానట్టయితే మీరు మాన్యువల్గా ఓపెన్ చేయండి. చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ ఇక్కడ డార్క్ మోడ్ ఎనేబుల్ అయ్యి కనిపిస్తుంది. అయితే మీరు టాప్లో చూడొచ్చు, ఇక్కడైతే మాత్రం మనకి ఇంకా వైట్గానే ఉంది. దీనివల్ల మనకి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, దీన్ని కూడా డార్క్గా మార్చుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇన్స్టాల్డ్ యాప్స్ కానీ, యాప్ మేనేజర్ కానీ, మేనేజ్ యాప్స్ కానీ కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ కేవలం జామీ డివైసెస్లో మాత్రమే కాదు, మీరు ఏ డివైస్లో అయినా కానీ ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి నాకైతే మేనేజ్ యాప్స్ ఉంది కాబట్టి ఇక్కడ ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి గూగుల్ క్రోమ్ ఎక్కడ ఉంటుందో వెతకండి. సింపుల్గా క్రోమ్ అని సెర్చ్ చేయండి. మీరు మాన్యువల్గా వెతకగలిగితే వెతకొచ్చు. ఇక్కడ ట్యాప్ చేయండి, ట్యాప్ చేసి ఫోర్ స్టాప్ చేయండి. ఫోర్ స్టాప్ చేసి ఓకే చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్ నుంచి కంప్లీట్గా ఈ బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసినట్టయితే మనకి ఇప్పుడు మొత్తం టోటల్గా డార్క్ మోడ్ రావాల్సి ఉంటుంది, కానీ ఇంకా రాలేదు. దానికి కారణం కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మెనూ బటన్ దగ్గర ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే డార్క్ మోడ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇంతకుముందు మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకి డార్క్ మోడ్ లేదు, ఇప్పుడు మాత్రం డార్క్ మోడ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే టాప్లో కూడా మనకి కంప్లీట్గా డార్క్ మోడ్ వచ్చేసిందనమాట. మీరు ఏ పేజ్ ఓపెన్ చేసినా, ఏం చేసినా కానీ ఇకపై మీకు గూగుల్ క్రోమ్లో మొత్తం కూడా డార్క్ మోడ్లోనే కనిపిస్తుంది. చూసారు కదా, నేను google.com ఓపెన్ చేస్తే టాప్ ఇంకా పేజ్ మొత్తం కూడా డార్క్ మోడ్లో కనిపిస్తుంది. ఈ విధంగా చాలా సులభంగా ప్రతి ఒక్కరూ ఏ ఫోన్లో అయినా కానీ క్రోమ్కి సంబంధించి డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా నైట్ టైం ఎవరైనా ఫోన్ ఉపయోగిస్తుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ డార్క్ మోడ్ ఎనేబుల్ అయిందో లేదో కూడా కామెంట్ చేయండి. అవ్వకపోయినట్టయితే మీ ఆండ్రాయిడ్ ఓఎస్ వర్షన్, అంతేకాకుండా ఫోన్ మోడల్ కామెంట్ చేయండి. ఈ విషయానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.